హలో హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాస్ లైఫ్. నమస్తే అండి అందరికీ. థంబ్నైల్ చూసే ఉంటారు, థంబ్నైల్ చూసి అర్థమై ఉంటుంది కదా. కరివేపాకు రైస్ చేయబోతున్నానండి. సింపుల్గా కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. అలా వీడియోలోకి వెళ్తే కొంచెం ఆయిల్ పెట్టేసుకోవాలి. కొన్ని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూను ఉద్దిపప్పును, 1 టీ స్పూన్ ధనియా పప్పు వేయించుకోవాలండి. కరివేపాకు చాలా హెల్దీ కదండి, హెయిర్ కానీ హెల్త్ పర్పస్ చాలా మంచిది కాబట్టి పిల్లలు తాలింపులో వేస్తే తీసి పక్కకి వేస్తూ ఉంటారు. ఇలా చేసి పెట్టాలండి. మిరియాలు, కొన్ని నువ్వులు వేశాను. ఆ వీడియో ఆన్ చేశాను అని అనుకున్నా కానీ చేయలేదండి, అది స్కిప్ అయిపోయింది. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. మిరియాలు, నువ్వులు, చింతపండు, మన కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసి అలా రోస్ట్ చేసుకోవాలండి. అవి రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు వేసి కొంచెం వేయించుకోవాలి. దోరగా కరివేపాకుని మాడకుండా అది పక్కకు పెట్టేసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. వేరే కడాయి కొంచెం రైస్ కలుపుకునేలాగా పెద్ద కడాయి పెట్టేసుకొని మనం తాలింపుకి గింజలండి. శనగపప్పు ఫస్ట్ వేసాం కదా, అందుకనే మరి కొంచెంగా వేస్తున్నాము. కొంచెం శనగపప్పు, పల్లీలు, శనగిత్తనాలు, కొన్ని గోడంబిల్లు వేసాను ఫ్రెండ్స్. అలా వేసుకొని దోరగా వేయించుకోవాలి. 5 మినిట్స్లో అయిపోతుందండి. పిల్లలకి లంచ్ బాక్స్కి అలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. అప్పుడప్పుడు ఇలాంటివి చేసిస్తే వాళ్ళకు కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా, బోర్ అనిపించకుండా తినేస్తారు. అలా దోరగా వేగిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకోవాలండి. అది చల్లారిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అలా కొంచెం బాగుండదు కదా ఎండుమిర్చితో వేద్దాం అనుకున్నా, అలా కూడా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను. అలా 1/4 వెల్లుల్లి రెబ్బలు అలా నలిపేసి వేసుకోవాలి ఆయిల్లోకి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని. కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఆల్రెడీ రైస్లో వేసి ఉంచుంటాం కదా. ఈ తాలింపుకు తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు. పసుపు వేస్తే వేసుకోవచ్చు, మీ ఆప్షనల్ అండి. నేను చాలా కొద్దిగా పించ్ ఆఫ్ పసుపు వేసుకున్నాను. వేసుకొని అలా కొంచెం కలుపుకోవాలండి. కొంచెం పుదీనా లీవ్స్ కూడా వేసుకున్నాను, కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా. కరివేపాకు స్మెల్లే రాకుండా కొంచెం పుదీనా ఫ్లేవర్ కూడా వస్తుంటుంది. మరి కొన్ని అండి పుదీనా లీవ్స్ వేసుకున్నాను. అలా మిక్సీకి బరకగా పట్టుకోవాలండి. మరి ఫైన్ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటుంది. రైస్లో అప్పుడప్పుడు అక్కడ పంటికి తగిలితే టేస్ట్ అనిపిస్తుంటుంది. ఆ పౌడర్ అంతా ఆయిల్లోకి వేసేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆల్రెడీ అన్నీ రోస్ట్ అయినవే కదా, పచ్చివాసన ఏమి ఉండదు. ఓన్లీ కరివేపాకు అవన్నీ కొంచెం రోస్ట్ అయ్యేలాగా పెట్టేసుకోవాలి. ఇలా అండి పొడి పొడిగా అన్నం పక్కన వండి పెట్టుకోవాలి. కొంచెం ఉడికేటప్పుడు 2 డ్రాప్స్ ఆయిల్ వేసామంటే రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది కదా. అలా పొడి పొడిగా చేసి చల్లార పెట్టుకోవాలి ముందుగా రైస్. తాలింపు అంతా అయిపోయింది కదా, ఆయిల్లో చక్కగా మగ్గిపోయింది. ఈ రైస్ని కూడా వేసి యాడ్ చేసుకోవడమేనండి. చూసారా ఎంతో సింపుల్గా కదా. ఈ వీడియోకి మిగతా వీడియో యాడ్ చేస్తున్నానండి. అనంతపూర్లో కింద ఉన్నారని చెప్పా కదా, అక్క వాళ్ళ ఇంటిలో రెంట్కి. ఆ అమ్మాయి సింగరు, అమ్మాయి సూపర్ సాంగ్ పడింది, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. శృతి నీవు, గతి నీవు, ఈనాకృతి నీవు భారతి. శృతి నీవు, గతి నీవు, ఈనాకృతి నీవు భారతి. ధృతి నీవు, ద్యుతి నీవు, శరణాగతి నీవు భారతి.
ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు తీరిన తనువు ఈ తనువు నిగమాక నిధులున్న నిలవు కోరిన మిగిలిన కోరికేమి నిన్ను కొనియాడు కృతుల పెన్నిది తప్ప చేరినా ఇక చేరు ఉన్నదేమి నీ శ్రీచరణ దివ్య సన్నుది తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీకీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య గల సీమ రావిల్లిన అనంత రాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి